సిబిఎన్ ఐ ఐఎమ్ విత్ సిబిఎన్ ఐఎమ్ విత్ టీడీపీ అని కాదు నేను అనేది ఐఎమ్ విత్ సిబిఎన్ అనేటోళ్ళకి మా ఫాదర్కి గౌరవించే మనిషికి నేను ఇవ్వాలనుకున్నాను. ఎన్ని లక్షలు కాదు ఎన్ని కోట్లైనా స్టిక్కర్స్ నేను రెడీగా ఉన్నాను ప్రొవైడ్ చేయడానికి, ఎన్ని కోట్లైనా నాకు నచ్చిన విధంగా నేను సపోర్ట్ తెలియజేస్తున్నాను. నాకు నచ్చిన విధంగా ఎస్ నాకు చేతనైన విధంగా నాకు నచ్చిన విధంగా. ఇదేంటంటే అండి చిన్న లాజిక్ ఇది ఇది చేస్తున్నాను, మీకు నచ్చిన మీరు చేయండి. మీ ఇంటి మీద బ్యానర్ అనుకోండి, ఓకే మీరు పెట్టుకున్నది అదే స్టిక్కర్ అవునండి, ఇది మీకు నచ్చిన విధంగా మీరు చేయండి. నాకు నచ్చిన విధంగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గొడవలు కాదు ఎటువంటి ఫీలింగ్స్ ఎవరికి హార్ట్ అంటే ఎవరికి చేయకుండా అందరూ వాళ్ళంతటి వాళ్ళు నా మీద బురద చల్లుతున్నారండి. ఇప్పుడు మా ఓనర్స్ అనేది ఇక్కడ ఉండరండి, ఆరు షాప్ ఓనర్స్, ఒకటి నా ఓన్ బిల్డింగ్ అండి, నా ఓన్ షాప్ ఒకటి అండి, ఐదు షాప్స్ వచ్చి రెంటెడ్ షాప్స్, వాళ్ళు ఇక్కడ ఉండరండి, చాలా వరకు యుఎస్ లో ఉంటారు, ఏ వర్గానికి చెందిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళ నుంచి మీకు ప్రెజర్స్ ఏం రాలేదు? ఏమండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను ఒక వ్యవస్థ అండి, ఒక బ్రాండ్, ఎవరైనా ఒక మాట అనేటప్పుడు లీగల్స్ అన్ని ఆలోచిస్తారు, పది రోజుల కాదు ఇవాళ రేపు పది ఏళ్ళు కూడా ఖాళీ చేపిలేరండి. ఒక వ్యక్తిని కావాలని ఖాళీ చేపిస్తే ఎందుకనంటే లీగాలిటీస్ ఉంటాయి, కోర్ట్స్ ఉంటాయి, కానీ మీకైతే రాలేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. ఇంకా మా ఓనర్ సపోర్ట్ చేస్తున్నారు, అమర్ నీ ధైర్యానికి, నీ బోల్డ్ డిసిషన్ కి మేము ఉన్నాము, నీకు కావాలంటే